हेलो एवरीवन ना चैनल की तिरिगी स्वागतम ई रोजु नेनु ना जीवितं पै तीव्र प्रभावं चूपिन अंशं गुरिंची मात्लाडालनुकुंटुन्नानु अवे कोन्नि अलवाट्ल गुरिंची प्रत्येकंगा ना 20वा एट ना जीवितान्नि ओक चोट चेर्चुकोवडंलो विपरीतमैन मार्पु तेच्चिन 7 अलवाट्लनु नेनु मीतो पंचुकुंटुन्नानु नेनु ना 20 एळ्ळकु चेरुकुंटुन्नप्पुडु ना टीनेज संवत्सरालो मरियु 20ल प्रारंभंलो नेनु एंत क्लूलेस् गा उन्नानो ओकसारि आलोचिस्ते వింతగా ఉంది. మొబైల్ గేమ్స్ వ్యసనం నుండి అనారోగ్య బిహేవియర్లో మునిగిపోవడం వరకు నేను అన్ని తప్పుడు విషయాలపై దృష్టి పెట్టాను. అయితే గత 5 సంవత్సరాలలో నేను స్థిరమైన అలవాట్లను అమలు చేయడం ద్వారా గణనీయమైన మెరుగుదలను చూశాను. కాబట్టి ఇంకా ఏమాత్రం లేట్ చేయకుండా వీడియోని స్టార్ట్ చేద్దాం. ముందుగా హ్యాబిట్ నెంబర్ 1, అబ్స్టేనింగ్ ఫ్రమ్ పోర్నోగ్రఫీ అండ్ మాస్టర్బేషన్. ఇప్పుడు ఇది యూట్యూబ్ వీడియోకు ఈ టాపిక్ అంత అవసరం లేదని నాకు తెలుసు. అయితే ఒకసారి వాస్తవాన్ని తెలుసుకుందాం. పోర్నోగ్రఫీ మరియు అధిక హస్తప్రయోగం హానికరం, ముఖ్యంగా పురుషులకు హానికరం. ఇది ఎటువంటి హాని కలగకుండా ప్రారంభమవుతుంది, కానీ ఇది డేంజరస్ ఎఫెక్ట్స్ని చూపుతుంది. మీ మెదడుపై మీ సెక్స్ లైఫ్లో ఒక ఫీల్ లేకుండా చేస్తుంది. సెక్స్ చేసినా అది మీకు చలనం లేనట్టు అవుతుంది. డోపమైన్ కాన్స్టెంట్గా రిలీజ్ అవ్వడం ద్వారా మీ ప్రవర్తనను బలపరుస్తుంది. ఇది ఒక విషపు దారిలోకి దారి తీస్తుంది. దీన్ని తప్పించుకోవడం కష్టతరంగా మారుతుంది. ఇది సైలెంట్ కిల్లర్ లాంటిది. ఇది మీ శక్తిని మరియు మోటివేషన్ని లోపల నుండి చంపేస్తుంది. ఇది డిఫరెంట్గా ఉంటుంది. ప్రతి ఒక్కరికి చెప్తున్నా, నేను బిట్లకు దూరంగా ఉండటం వల్ల కలిగే పాజిటివ్ ఎఫెక్ట్స్ను పర్సనల్గా అనుభవించాను. ఇది నాకు మరింత ఏకాగ్రత, క్లియర్ థాట్స్, ఎటువంటి డౌట్స్ లేకుండా ఉంటూనే మరియు నా మొత్తం లైఫ్ని మెరుగుపరుచుకోవడంలో సహాయపడింది. బిట్ల ప్రభావాన్ని లోతుగా పరిశోధించే స్టడీస్లో మరియు యూట్యూబ్ వీడియోస్లు పుష్కలంగా అందుబాటులో ఉన్నాయి. మీకు మరింత తెలుసుకోవాలనే ఆసక్తి ఉంటే నేను డిస్క్రిప్షన్లో కొన్ని లింక్స్లను షేర్ చేస్తాను. ఒకసారి అవి కూడా చూడండి. ఇది నా పర్సనల్ జర్నీ, నాకు ఉపయోగపడింది, ప్రతి ఒక్కరికి ఉపయోగపడుతుందని చెప్పలేను. కానీ మీకు ఏది ఎక్కువ సాటిస్ఫాక్షన్ కలిగిస్తుందో కనుగొనడం, మీ లక్ష్యాలను మరియు విలువలకు అనుగుణంగా ఎంపికలు చేయడం ప్రధానం. హ్యాబిట్ నెంబర్ 2, సెట్టింగ్ క్లియర్ గోల్స్. నా జీవితంలో ఎక్కువ భాగం నేను ఎప్పుడు కూడా నా కోసం క్లియర్ ఇంటెన్షన్స్ని లేదా లక్ష్యాలని నిర్దేశించుకోలేదు. నాకు డ్రీమ్స్ మరియు ఆకాంక్షలు ఉన్నాయి, కానీ వాటిని సాధించడానికి నాకు ఒక ప్లాన్ లేదు. ప్రతిదీ సరిగ్గా జరుగుతుందని భావించే నేను ముందుకు వెళ్ళాను, కానీ జీవితం ఎలా పనిచేస్తుందో తెలియదు. ఎటువంటి క్లూ లేకుండా లక్ష్యాలు కలలుగానే మిగిలిపోతాయి. కాబట్టి నేను అనుకున్నట్టు జీవితాన్ని గడపాలని నిర్దేశించుకున్నాను. ప్రతి సంవత్సరం చివరిలో నా లక్ష్యాలను మరియు ఆకాంక్షలను రీచ్ అవుతున్నాను. ప్రస్తుతం నేను 4 కీలకమైన రంగాలపై దృష్టి పెడుతున్నాను. ఆరోగ్యం, రిలేషన్షిప్, కెరియర్ అండ్ ఫైనాన్సెస్. వాటిని ఒక పేపర్ మీద రాసి వాటిని విజువలైజ్ చేయడం ద్వారా నాకు గేమ్ చేంజింగ్ లాగా మారింది. ఇది నా ప్రశ్నలకు జవాబుదారీగా సమాధానాలు దొరకడం స్టార్ట్ అయ్యాయి మరియు జీవితంలో చురుగ్గా పనిచేయడానికి సహాయపడుతుంది. మీరు కూడా ఇలా ఒక పేపర్ మీద రాసి విజువలైజ్ చేయమని నేను కోరుకుంటున్నాను. హ్యాబిట్ నెంబర్ 3, టేకింగ్ మ్యాసివ్ యాక్షన్. మీ లక్ష్యాలను విజువలైజ్ చేయడం ద్వారా మీ మొదటి అడుగు ప్రారంభమవుతుంది. సక్సెస్ ఈక్వేషన్ యొక్క మిగిలిన సగం భారీ యాక్షన్ తీసుకోవడం. కలలు మాత్రమే మిమ్మల్ని ఎక్కడికి తీసుకెళ్ళవు. మీరు కష్టపడి పనిచేయాలి మరియు మీ ప్రవర్తనలో గణనీయమైన మార్పులు చేసుకోవాలి. చాలామంది విజయవంతమైన క్రీడాకారులు మరియు వ్యక్తులు గ్రైండింగ్ యొక్క ప్రాముఖ్యతను నొక్కి చెప్పారు. రోజు రోజుకి కష్టపడుతూనే ఉండాలి తప్ప సుఖాన్ని ఏపొద్దు కోరుకోకూడదు. అవును, ఇది ఛాలెంజింగ్గా ఉండవచ్చు మరియు సమాజం మీ కష్టాన్ని క్రిటిసైజ్ చేయొచ్చు. కానీ మీరు మీ జీవితంలో నిజమైన మార్పును తీసుకురావాలనుకుంటే మీరు తప్పనిసరిగా సిద్ధంగా ఉండాలి. కష్టపడి పనిచేయండి మరియు నిజమైన ఆనందాన్ని పొందండి. హ్యాబిట్ నెంబర్ 4, ద ఫిజికల్ అండ్ మెంటల్ బెనిఫిట్స్ ఆఫ్ వర్కింగ్ అవుట్. మీరు దీన్ని ఇంతకుముందు విని ఉండొచ్చు, కానీ ఇది రిపీట్ చేయడం చాలా విలువైనది, చాలా ముఖ్యం కూడా. వర్కౌట్స్ చేయడం వల్ల మీ శారీరక ఆరోగ్యం మెరుగుపడటమే కాకుండా మీ మెంటాలిటీపై తీవ్ర ప్రభావం చూపుతుంది. రెగ్యులర్ వర్కౌట్స్ మీ శరీరాన్ని కదిలిస్తుంది మరియు శారీరక శ్రమ మీ మెదడులోని మంచి అనుభూతిని కలిగించే ఫ్లూయిడ్ ఎండ్రోఫిన్ను రిలీజ్ చేస్తుంది. ఇది మీ మానసిక స్థితిని మెరుగుపరచడంలో సహాయపడుతుంది, ఒత్తిడిని తగ్గిస్తుంది మరియు మీ మొత్తం బాడీని పెంచుతుంది. హ్యాబిట్ నెంబర్ 5, స్టెప్పింగ్ అవుట్ ఆఫ్ యువర్ కంఫర్ట్ జోన్. పనిచేయడం చాలా ప్రభావితమైన కారణాల్లో ఒకటి. ఇది మిమ్మల్ని మీ కంఫర్ట్ జోన్ నుండి బయటకు పడేస్తుంది. మన బ్రెయిన్ సహజంగా కంఫర్ట్ని కోరుకుంటుంది, కానీ అసలైన గ్రోత్ మరియు ప్రోగ్రెస్ అసౌకర్యాన్ని అలవాటు చేసుకోవడం ద్వారా వస్తాయి. శారీరకంగా మిమ్మల్ని మీరు సవాలు చేసుకోవడం ద్వారా అడ్డంకులను ఎదుర్కొనేలా మరియు రెసిలియన్స్ని పెంపొందించుకోవడానికి మీరు మీ మనసులకు శిక్షణ ఇవ్వాలి. కాబట్టి
ఆ హాయిగా ఉండే జోన్ నుండి బయటపడి చెమటను అలవాటుగా చేసుకోవడానికి ప్రయత్నించండి. ఎప్పుడూ ఏదో ఒక పని చేస్తూ ఉండండి, ఖాళీగా మటుకు ఉండొద్దు. హ్యాబిట్ నెంబర్ 6, స్ట్రెంగ్థింగ్ మోటివేషన్ అండ్ డిసిప్లైన్. మీ డైలీ రొటీన్లో ఎక్సర్సైజెస్ని స్థిరంగా చేర్చడం వలన మీ జీవితంలోని ఇతర రంగాల్లోకి చొచ్చుకుపోయే మోటివేషన్ మరియు క్రమశిక్షణ యొక్క అలవాటు ఏర్పడుతుంది. మీరు జిమ్లో కనిపించడం లేదా క్రమం తప్పకుండా శారీరక శ్రమలో పాల్గొంటున్నప్పుడు మీరు లక్ష్యాలను నిర్దేశించుకోవడం, అంకితభావంతో ఉండడం మరియు బలమైన పనితీరుని పెంపొందించుకోవడం నేర్చుకుంటారు. ఏదైనా ఫీల్డ్లో విజయం సాధించడానికి ఈ లక్షణాలు ఉంటే చాలు. హ్యాబిట్ నెంబర్ 7, ఫిట్నెస్ ఛానల్ ఫర్ గైడెన్స్. ఇప్పుడు నేను ఫిట్నెస్ ఎక్స్పర్ట్ని కాదు, కానీ మీ ప్రయాణాన్ని కిక్ స్టార్ట్ చేయడంలో మీకు సహాయపడే అద్భుతమైన ఫిట్నెస్ యూట్యూబ్ ఛానళ్ళ గురించి మీకు చెప్తున్నాను. జెఫ్ నిప్పర్డ్ అండ్ అథ్లియన్ ఎక్స్ వంటి యూట్యూబ్ ఛానళ్లను చెక్అవుట్ చేయమని నేను బాగా రికమెండ్ చేస్తున్నాను. వారు మీకు సరైన మార్గంలో ప్రారంభించడానికి ఎక్స్పర్ట్స్ గైడెన్స్ని మరియు వర్కౌట్స్ రొటీన్స్ని మరియు విలువైన చిట్కాలను అందిస్తారు. ఇలా ఈ 7 అలవాట్లను మీరు మీ లైఫ్లో చేర్చుకోవడం ద్వారా మీ లైఫ్ మీకు తెలియకుండానే మార్చుకుంటారు. ఈ 7 అలవాట్లు నా లైఫ్ని మార్చాయి. మీ లైఫ్లు కూడా ఈ ఇన్ఫర్మేషన్తో మీకు సహాయపడతాయని ఆశిస్తున్నాను. వీడియో నచ్చితే లైక్, షేర్, సబ్స్క్రైబ్ చేసుకోవడం మాత్రం మర్చిపోకండి. థ్యాంక్స్ ఫర్ వాచింగ్. మళ్ళీ నెక్స్ట్ వీడియోలో కలుద్దాం.